నమస్తే అండి అందరికీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి వారు ఎక్కువగా రియాక్ట్ అవ్వదానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఎందువల్ల అని చెప్పి నన్ను ఈ పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, ఈ పిల్లలు మాట వినట్లేదు, ఈ జనరేషన్ ఇలా ఉంది అని. మనమైతే ఈ జనరేషన్ తప్పు పడుతున్నాం కానండి, నిజంగా తప్పు చేసింది మనమేనండి. ఎందుకంటే ఒక రకంగా సమాజం కావచ్చు, ఒక రకంగా తల్లిదండ్రులు కావచ్చు, మనమే వాటికి మూల కారణాలు. ఎందుకు అంటే పెట్టే ఆహారంలో, వాళ్ళు తినే ఆహారంలో సహజ సిద్ధమైనవి కాకుండా మరి ఎక్కువగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఒక క్రమం లేకుండా పెంచే ఆహారాన్ని మనమే పెడుతున్నాము. ఎలా అంటే మరి ఈ బయట ఫుడ్లు, బేకరీ ఫుడ్లు. చాలామంది మొన్న ఒక ఫాదర్ చెప్తున్నాడు మా స్కూల్కి, ఒక బాబుని స్కూల్కి ఎందుకు తీసుకురావట్లేదని అడిగితే ఫీవర్స్ వచ్చినాయి మేడం, పిల్లలకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు. ఎందుకు అలా జరిగిందంటే నేను ఒక షాపు తీసుకెళ్తానంటే జునో షాపు ఏదో ఉందంట, నాకైతే తెలియదు అందులో ఏముంటాయి కూడా, అక్కడికి తీసుకెళ్ళి ఈ బేకరీ ఫుడ్స్ అట్లాంటివి ఉంటాయని చెప్పిన అవి కొనిచ్చారంట. అవి ఆ ఫుడ్ ఏంటంటే ఒకసారి తయారు చేసింది తిరిగి మరలా ఓవెన్లో పెట్టారంట. అంటే ఇప్పుడు వచ్చినాయి కదండి, మనము ఈ గ్యాస్ స్టవ్ మీద చేసుకునేవి కాకుండా ఓవెన్లో తయారు చేసేవి, అంటే ఇంత డిగ్రీలు పెడితే ఇది తయారవుతుంది ఇంత ఓవర్ హీట్ లేకుండా అని చెప్పనని ఒక మీడియం సైజులో అవి కరెంటు ద్వారా ఉడికించే పరికరాలు అన్నమాట. అయితే వాటి ద్వారా ఈ ఏవైతే అక్కడ వాళ్ళకి స్టాక్ ఉంటాయో ఆ ఫుడ్ అవి తీసుకెళ్ళి మళ్ళీ మైక్రో ఓవెన్లో పెట్టేసి మళ్ళీ రీసేల్ చేస్తారంట. అలాంటి ఫుడ్ తినడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పని డాక్టర్స్ చెప్పారంట. అది ఎలా తెలిసింది అంటే ఒక బిడ్డకి ప్రాబ్లం వస్తేనే తెలిసింది. అలా ఎంతమంది తల్లిదండ్రులు గమనించగలుగుతున్నారు అనేది మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి చాట్ మసాలాలు ఎక్కువగా ఉప్పు, కారము, పులుపు ఈ మూడు పదార్థాలు అనేది స్వీటు అనేది ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం పెడుతున్నాము. ఇంకోటి వచ్చేసి మాంసాహారము, అంటే జంతువుల్లో ఎలాంటి ధోరణి ఉంటుందో, అంటే వాళ్ళకి ఎలాంటి ఏ ఆలోచన ఉండదు, ఇది మంచి ఇది చెడు అనే ఆలోచన వాటికి ఉండదన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా మాంసాహారాన్ని పిల్లలకి పెడుతున్నాం. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ పఫ్స్, చికెన్ లేనిది మనకి, నేను చికెన్ లేకపోతే నేను అన్నం తిననే స్థాయికి మనం పిల్లల్ని తీసుకొచ్చేసాం. వాళ్ళు తినట్లేదండి అంటే మొదట అలవాటు చేసింది మనమే కదండి, ఆ అలవాటుని మనమే దాన్ని చిన్న చిన్నగా తీసేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి దోశలు, తర్వాత గారెలు, తర్వాత బోండాలు, ఇవ రకరకాలుగా మనం ఏంటంటే ఫుడ్డుని పెట్టాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో పెట్టేస్తున్నాం. అంటే పెట్టాలి, ఎలా పెట్టాలంటే చిరుధాన్యాలతో పెట్టాలి, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలా కొంత ఆహారము. తర్వాత వచ్చేసి ఎక్కువ కూరగాయలు, ఎక్కువ ఎదిగే పిల్లలకి ఎక్కువ కూరగాయలు ఇలా పెట్టడం ద్వారా వాళ్ళకి ఎక్కువకి ఏంటంటే ఒక హార్మోన్స్లు అనేవి రిలీజ్, వాళ్ళ బాడీలో రిలీజ్ అయ్యేవి కూడా ఒక మోతాదులోనే ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు బయట పిల్లలు బయటకు వెళ్తున్నారు, డ్రింక్స్ తాగుతున్నారు, తర్వాత వచ్చేసి ఈ బేకరీ ఫుడ్స్ తింటున్నారు ఎక్కువ, స్వీటు, కేకులు, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఏంటంటే వారి శరీరంలో మనం తినే ఆహారం వల్ల మన శరీరంలో కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి, అవి వాళ్ళకి ఎక్కువ స్థాయిలో విడుదలవుతున్నాయి. కాబట్టి పిల్లలు యవ్వన ప్రాయంలో వాళ్ళ హార్మోన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇది వాళ్ళ తప్పు కాదండి, ఎందుకు అంటే ఆ ఫుడ్డుని మనమే ఎంకరేజ్ చేసుకుంటున్నాము, మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. మరి మేము చిన్నపిల్లలప్పుడు కానీ, మా అమ్మ వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కానీ వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయంటే అన్నీ చెట్లవి, అత్తికాయలు, అత్తికాయలు కోసుకొని తింటాం, జాంకాయలు, తర్వాత తాటికాయలు, తాటి ముంజులు, వేరుశనగకాయలు, కొబ్బరి బెల్లము, శనగలు బెల్లము, ఇలాంటివే తాటి తీగలు,
ఇలాంటివి వాళ్ళు సహజంగా వండుకొని ఉడకబెట్టుకొని తినేవన్నమాట. ఇంకా అవసరమైతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జొన్నలు వేపుకొని తినేవాళ్ళు అన్నమాట, లేదు బఠానీలు శనగలు అని చెప్పనని తినేవాళ్ళు అన్నమాట. అంటే ఆహార నియమాలు ఎప్పుడైతే పక్కదారి పట్టినయో మన జీవన విధానము మరి ఆలోచన విధానాలు కూడా అలా పక్కదారి పట్టినాయి అన్నమాట. కాబట్టి ఇకనైనా ప్రతి తల్లిదండ్రులు మేల్కొని కుటుంబాలలో సమాజంలో కూడా అండి, బయట ఫుడ్ని మనము తినటం మానేస్తే ఆల్మోస్ట్ కొంత కంట్రోల్ అవుతుంది. వాళ్ళు జీవనం కొనసాగించుకోవాలి కాబట్టి వాళ్ళు బయట ఏదేదో అమ్ముతారు, కానీ మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది మనకు మనము కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫుడ్ ద్వారా కూడా శరీరంలో కంట్రోల్ అనేది కొన్ని హార్మోన్స్ విడుదల కాకుండా ఉంటే అవి కంట్రోల్ అవుతాయి. మనం తినే ఆహారం వల్ల ఎక్కువ హార్మోన్స్ విడుదలయ్యనుకోండి, వాటి ద్వారా అనర్థాలు ఎన్నో ఘోరాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము బయట ఫుడ్ని కొంచెం నివారిద్దామండి. ఒకరు ఇది చేస్తే, నేను ఒక్కదాన్ని చేస్తే ఇది కాదండి, ఎందుకంటే అందరం చేయాలి. ప్రతి ఒక్కరము చేస్తేనే ఒక వ్యక్తి కలిసి నలుగురు కలిస్తేనే ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం, కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం. కాబట్టి మనము ఎవరికి వారంగా మనము ప్రతి తల్లిదండ్రులు రిలీజ్ అవ్వాలి. ఒక తల్లే రియాక్ట్ అయితే కాదండి, కుటుంబ సభ్యులందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. సో కాబట్టి మనం తినే ఆహారంలో ఇక నుంచినైనా మంచి ఆహారాలు, పోషకాలు ఉన్న ఆహారాలు, మంచి ఆహార కూరగాయలు సహజ సిద్ధంగా పండేవి తినటం మంచిదన్నమాట. సో కాబట్టి మన రేపు రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. థ్యాంక్ యూ.